సో గైస్ ఇప్పుడు మనకి టీమ్ స్మాక్డౌన్ అండ్ టీమ్ మెన్స్ టీమ్ అయితే ఇప్పుడు మనకి రివీల్ అయిపోయింది. సో మనకి ఎలాగో ఇప్పుడు ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్కి కాంట్రాక్ట్ సైనింగ్ కూడా అయిపోయింది కాబట్టి సో కమాన్ గైస్ ఇక్కడ డిస్కస్ చేద్దాం ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ గురించి ఫర్ సర్వైవర్ సిరీస్ 2020. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మనకైతే సర్వైవర్ సిరీస్లో అండర్టేకర్ది ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే మన అండర్టేకర్ ఇప్పటికీ డబ్ల్యూడబ్ల్యూ కెరియర్ 30 ఇయర్స్ అయింది. సో 30 ఇయర్స్ యానివర్సరీతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సర్వైవర్ సిరీస్. అండ్ గైస్ అలానే మనం మెయిన్ ఫోకస్ గురించి మాట్లాడుకుంటే మన అండర్టేకర్ లాస్ట్ మ్యాచ్ గురించి కూడా ఏదైనా ఒక హింట్ వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టింగ్ అపియర్ కావచ్చు, లేదంటే ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ సెగ్మెంట్ కూడా జరిగే ఛాన్స్ ఉంది సర్వైవర్ సిరీస్లో. సో ఏదైనా ఒకటి గైస్ ఫిక్స్ అయిపోయింది, అండర్టేకర్కి అయితే ఒక లాస్ట్ మ్యాచ్ మాత్రం అవుతుంది పక్కా. సో అది మనకి సర్వైవర్ సిరీస్లోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాని తర్వాత మనం ఇప్పుడు ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్షన్ స్టార్ట్ చేద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ వర్సెస్ బ్రాండ్ లో మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ న్యూ డే వర్సెస్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ ఈ మ్యాచ్ మనం విన్నర్స్ అండ్ బెట్టింగ్ ఆర్డ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఆర్డ్స్ అయితే గైస్ రెండు టీమ్స్ కి ఫేవర్ గానే ఉన్నాయి. కానీ నా ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గైస్ మీరు చూస్తున్నట్టయితే స్మాక్ డౌన్ లో లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకి బిగ్ ఇది బ్యాక్ షెల్ లో కొన్ని సెగ్మెంట్ జరుగుతున్నాయి స్ట్రీట్ ప్రాఫిట్స్ తోని. సో అక్కడ మనకి ఒక డౌట్ అయితే వస్తుంది సడన్లీ బిగి కానీ మనకి న్యూ డేకి హెల్ప్ చేస్తూ కనిపించచ్చు సర్వైవర్ సిరీస్లో అని. అండ్ ఇంకా స్ట్రీట్ ప్రాఫిట్స్ గురించి అయితే గైస్ ఎవరు కేర్ చేస్తలేరు, అంటే మరి అంత మంచి ఛాంపియన్స్ అని కూడా అనలేం వాళ్ళని. సో లెట్స్ సీ గైస్, ఐ థింక్ మనకి న్యూ డేనే గెలుస్తూ కనిపించే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ ఓడిపోతారు. సో ఇక్కడ టీంలోకి ఒక పాయింట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి మిడ్ కార్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి. అండ్ అదే మనకి ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ బాబీ లాష్లీ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ ఈ మ్యాచ్లో అయితే మనకి బెట్టింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి క్లియర్లీ బాబీ లాష్లీకి. ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ హర్ట్ బిజినెస్ ఉంది కాబట్టి ఎలాగో హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ సామీ జైన్కి అయితే కరెంట్లీ ఎలాంటి బ్యాకప్ టీం లేదు. సో ఐ థింక్ గైస్ ఈ మ్యాచ్లో బాబీ లాష్లీ గెలుస్తారు. అండ్ అలాగే మనకి ఇప్పుడు సామీ జైన్ బాగా క్రియేటివ్ అయిపోతున్నారు ఎలాగైతే అపోలో క్రూస్ సెలెక్ట్ అయ్యి చేయడం కానీ. సో ఇలానే బాగానే ఛాంపియన్షిప్ని మనకి కాపాడుకుంటూ వస్తున్నారు, మ్యాచెస్ కూడా గెలుస్తున్నారు మిడిల్లో, పెద్ద మ్యాచెస్ ఏం ఓడిపోలే కాబట్టి. సో గైస్ ఐ థింక్ ఇక్కడ ఫస్ట్ లాస్ వస్తుంది సామీ జైన్కి. అండ్ ఈ మ్యాచ్లో మనకి బాబీ లాష్లీ గెలుస్తూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఫీమేల్ డివిజన్ నుంచి రా ఉమెన్స్ ఛాంపియన్ ఆస్కా వర్సెస్ స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ సాషా బ్యాంక్స్ ఒక మంచి ఉమెన్స్ డివిజన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో మనం బెట్టింగ్ ఆప్షన్ అండ్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో మనకి సాషా బ్యాంక్స్ గెలుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే గైస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు సాషా బ్యాంక్స్కి ఎక్కువ టైటిల్ రేన్ లేదు కాబట్టి ఇప్పుడు పుష్ చేయాలని కూడా ఉంది. సో కొంచెం అయితే మొమెంటం కావాలి సాషా బ్యాంక్స్కి. అండ్ ఇక్కడ ఆస్కా అయితే అన్డిఫిటెడ్గా ఉంది, ఒక లాస్ వస్తే మరి అంత ఎఫెక్ట్ ఏం పడదు కాబట్టి ఐ థింక్ గైస్ ఇక్కడ మనకి సాషా బ్యాంక్స్ గెలుస్తూ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు కార్మెలాతోని కూడా రైవల్రీ ప్లాన్ చేస్తున్నారు. సో కొంచెం వీక్ అయితే కనిపిస్తుంది సాషా బ్యాంక్స్, ఎందుకంటే మనకి వీక్ వీక్ వచ్చి కార్మెలా అటాక్ చేస్తుంది. సో ఇక్కడ కార్మెలాని కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. సో ఇక్కడ సాషా బ్యాంక్స్కి కొంచెం మొమెంటమే కావాలి. అండ్ అది సర్వైవర్ సిరీస్లో ఆస్కాని బీట్ చేశాక మొమెంటం బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ టీమ్ రాకి 2 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టీమ్ స్మాక్డౌన్కి 1 పాయింట్. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ 5-on-5 ట్రెడిషనల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది రా వర్సెస్ స్మాక్డౌన్. అండ్ గైస్ ఈ మ్యాచ్ ప్రొడిక్షన్ గురించి మాట్లాడుకుంటే నా ప్రొడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ ప్రకారం ఈ మ్యాచ్లో మనకి స్మాక్డౌన్ టీమ్ గెలుస్తూ కనిపిస్తుందంట. ఎందుకంటే గైస్ మీరు చూసారు ఎలాగైతే రా మెన్స్ టీంలో ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాంటి గొడవలే ఉన్నాయి. ఈ మూమెంట్లో కానీ లానాని కానీ అనౌన్స్ టేబుల్ పైన ఒకసారి సమౌండ్ డ్రాప్ ఇచ్చేశారు. అండ్ కౌంట్ డౌన్ 10 అయిపోయింది అనుకోండి, దెన్ అంతే లానా ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ లేసీ ఈవెన్స్ అండ్ పేటన్ రాయ్స్ కూడా వచ్చారు కాబట్టి ఏమో కొంచెం అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ గైస్ ఇక్కడ ప్రొడిక్షన్ ప్రకారం అయితే అండ్ బెట్టింగ్ ఆప్షన్ చూసుకుంటే మనకి టీమ్ స్మాక్డౌన్ గెలుస్తూ కనిపిస్తుందంట. సో గైస్ నాకు కూడా ఇదే అనిపిస్తుంది, ఎందుకంటే టీమ్ స్మాక్డౌన్ నుంచి కంపేర్ చేసుకుంటే టీమ్ రా వాళ్ళ మధ్యనే చాలా గొడవలు ఉన్నాయి కాబట్టి. సో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇక్కడ మనకి టీమ్ రా ఓడిపోతూ కనిపించే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి టీమ్ రాకి 2 పాయింట్స్ అండ్ టీమ్ స్మాక్డౌన్కి 2 పాయింట్స్. అండ్ గైస్ దాని తర్వాత మనకి మెన్స్ 5-on-5 ట్రెడిషనల్ ఎలిమినేషన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అదే టీమ్ రా వర్సెస్ స్మాక్డౌన్. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే గైస్ బెట్టింగ్ ఆప్షన్ నా ప్రెడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో టీమ్ రా గెలవాలి. ఎందుకంటే గైస్ ఆబ్వియస్లీ స్మాక్డౌన్ రౌండ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉంది టీమ్. అండ్ అనో ఇక్కడ కూడా కొన్ని అలానే గొడవలు లాంటి
ఒకటి సీన్ ఉంది. కానీ గైస్ ఎంతైనా సరే ఒకవేళ బ్రాన్ స్ట్రోమ్ వెళ్ళిపోయినా కీత్లీ ఉన్నారు, కీత్లీ వెళ్ళిపోయినా బ్రాన్ స్ట్రోమ్ ఉన్నారు, సో షేమస్ కూడా ఉన్నారు. సో చాలా పవర్ఫుల్గా ఉంది ఈ టీం మన టీంలో. సో ఐ గెస్ గైస్ ఈ మ్యాచ్లో మనకి టీమ్ రాకి వెళ్ళవాలి. అండ్ ఇక్కడ బెట్టింగ్ ఆప్స్ ప్రకారం కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి టీమ్ రాక్ ఏమో 3 పాయింట్స్ అండ్ టీమ్ స్మాక్ డౌన్కి 2 పాయింట్స్. అండ్ నెక్స్ట్ మొత్తం సర్వే షోకే మన ఫైనల్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ది. అండ్ అదే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ డ్రూ మ్యాక్ఎంటైర్ వర్సెస్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రేన్స్. సో గైస్ ఈ మ్యాచ్ ప్రొడిక్షన్ అయితే క్లియర్లీ మనకి ఇక్కడ రోమన్ రేన్స్ గెలుస్తూ కనిపిస్తారు. అండ్ నా ప్రొడిక్షన్ కూడా ఆబ్వియస్లీ రోమన్ రేన్సే. బట్ గైస్ అయినా చెప్పాలి, ఇప్పుడు డ్రూ మ్యాక్ఎంటైర్ మనకి అప్పుడు రోమన్ రేన్స్ అండ్ డ్రూ మ్యాక్ఎంటైర్ రైవల్రీ అండ్ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అండ్ డ్రూ మ్యాక్ఎంటైర్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ రోమన్ రేన్స్ గురించి అయితే స్పెషల్గా చెప్పొద్దు. సో గైస్ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ నేను ఒక చెప్తున్నా గైస్, ఈ మ్యాచ్ మాత్రం ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఫిక్స్ పెట్టుకోండి మైండ్లో, జే ఉసో మాత్రం ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ గారు. సో గైస్ మీ అందరూ అనుకుంటున్నారు జే ఉసో వచ్చి రోమన్ రేన్స్కి హెల్ప్ చేస్తారని. సో ఒకవేళ నిజంగానే రోమన్ రేన్స్ ఇట్లా జే ఉసో హెల్ప్ తీసుకుంటే, మొన్న రోమన్ రేన్స్ క్లియర్లీ హెల్ప్ చేస్తుండే జే ఉసోకి స్మాక్ డౌన్లో, అండ్ ఇక్కడ డ్రూ మ్యాక్ఎంటైర్ ఓడిపోతుంది. సో గైస్ అదే రోమన్ రేన్స్ ఒకటితో హెల్ప్ తీసుకుంటలేడు హీల్ క్యారెక్టర్ అయినా. సో ఏదన్నా స్క్రూ లాంటి టైప్ గానైతే అది జస్ట్ డ్రూ మ్యాక్ఎంటైర్ సైన్ నుంచి అవుతుంది. ఒకటి రోమన్ రేన్స్ ఆర్డర్ లేకుండా జే ఉసో ఇంటర్ఫియర్ కావచ్చు, ఎలాగైతే ప్రోమోలో ఇంటర్ఫియర్ అయ్యారో. లేదంటే గైస్ మనకి ఇంకో లెజెండ్ ఉన్నారు అతనే ర్యాండీ ఓటన్. సో ర్యాండీ ఓటన్ వచ్చి డ్రూ పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది. సో గైస్ మ్యాచ్లో అయితే రోమన్ రేన్సే గెలుస్తారు, కానీ ఎండింగ్లో మాత్రం ఏదైనా ఒక ట్విస్ట్ దొక్కుతుంది. సో గైస్ ఇక్కడ టీమ్ రో అండ్ టీమ్ స్మాక్డౌన్కి అయితే ఈక్వల్గా 3-3 పాయింట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఒక డ్రా అయిపోయింది. కానీ మన వీడియోలో అయినట్టు సర్వే సిరీస్లో అయితే ఇలా జరగదు, ఎందుకంటే కరెక్ట్ ఏదైనా ఒక రిజల్ట్ రావాల్సిందే. అయితే టీమ్ స్మాక్డౌన్ గెలవాలి లేదంటే టీమ్ రో గెలవాలి. సో ఇక్కడైతే గైస్ ప్రొడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. సో ఐ థింక్ మళ్ళీ వీళ్ళు స్పెషల్గా ఏదైనా మ్యాచ్ పెడతారా లేదంటే లాస్ట్ మూమెంట్లో ప్లాన్స్ చేంజ్ చేస్తారో మనకు తెలియదు. సో ఇదైతే గైస్ ఇప్పుడు డ్రా అయింది 3-3. అండ్ ఇది మన సర్వైవర్ సిరీస్ ప్రొడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ వీడియో. సో మీ ప్రొడిక్షన్ కూడా నా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.